आंध्र प्रदेश पोलीस यंत्रांगा की ఒక చిన్న డౌట్ వచ్చి ఒక సామాన్యుడికి ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఇలా సామాన్యుడిగా నాకు ఉన్నటువంటి ప్రశ్నలు అడిగే అధికారం నాకు ఉందా లేదా తెలియదు. అడగొచ్చు, మీకు అధికారం ఉందంటే అడుగుతానండి, అడగొద్దు అంటే అడగనండి. నాకు ఉన్నటువంటి ప్రశ్నలు మీకు చెప్తానండి. టీడీపీ పార్టీ సంబంధిత ఎమ్మెల్యే అయినటువంటి నిమ్మల రామానాయుడు అనేటువంటి మనిషి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానిస్తూ భారతీయుసుకంటూ బజార్లో ఎలా పడితే అలా అతను విచిత్ర కోణాలను బయటపెడితే ఎలా పడితే అలా అపహాస్యంగా చేశారు. మరి ఇలా చేసినప్పుడు ఒక స్త్రీని అవమానిస్తూ పైగా ముఖ్యమంత్రి గారి భార్యను అవమానిస్తూ ఇలా చేసినప్పుడు మాకు ఒక సామాన్యుడిగా కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది. ఇలా అంటే తప్పు రైటు దయచేసి తెలియజేస్తే, తప్పు రైటు ఆ రెండింటి మధ్య మీరు చెప్పే విషయాలను బట్టి మేము సైలెంట్గా ఉంటాము లేదా మాట్లాడేది చేస్తాం. విషయం ఏంటంటే అండి, రామానాయుడు ఇలా చేశాడు కదా, వాణ్ణి ఒరే చెత్తనా కొడక చెత్త పనులు ఎందుకు చేస్తారా, చెత్తనా కొడక అని తిట్టాలని ఉంది. ఇలా అంటే తప్పంటారా రైట్ అంటారా? తప్పంటే అన్నండి. అలాగే ఒరే ఇలాంటి ఆడవాళ్ళని అవమానిస్తున్నావే, నువ్వు మనుషులకే పుట్టావా లేదా మృగాలకేమైనా పుట్టావా, చెత్త పెదవా అని తిట్టాలని ఉంది. ఇలా తిట్టే రైట్ అంటారా రంగంటారా? ఒరే మీ పార్టీలో నీ స్నేహితుడి సంస్కారం ఇదే, ఆడవాళ్ళని అవమానించడమైనా చెత్త పెదవా, ఎందుకు పుట్టావురా నువ్వు, నువ్వు పుట్టడం వల్ల భూమికి భారం తెప్పితే ఏం లేదురా, ఎదవా ఎదవన్నారా ఎదవా అని తిట్టాలని ఉంది. ఇలా తిడితే రైట్ అంటారా రంగంటారా? అలాగే నేను కూడా నిమ్మల రామానాయుడు బ్రాలు, నిమ్మల రామానాయుడు ఉంటాయి కదా కింద లంగాలు, నిమ్మల రామానాయుడు చీరలు అంటే వాడు వాడే రోజు, వాడు లోపల బయట రోజు వాడే, ఎందుకంటే వాడు ఆడోడే కదా, వాడు మాడా కదా, మగోడు కాదు కదా అని అనాలని ఉంది. అలా అంటే రైట్ అంటారా రాంగంటారా? ఇలాంటి చెత్తనా కొడుకులు రాజకీయాలు ఉండడం అవసరమా అని అనాలని ఉంది. మరి అలా అంటే రైట్ అంటారా రాంగంటారా? ఇలాంటి చెత్తనా కొడుకులకు ఎందుకు సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని అడగాలని ఉంది. అలా అడిగితే రైట్ అంటారా రాంగంటారా? సభ్య సమాజంలో ప్రజలు ఓట్లేసి గెలిపొందించిన ఒక ముఖ్యమంత్రి గారి భార్యను అవమానిస్తున్నారు కదా, మరి వీన్ని గెలిపించారు కదా ప్రజలు, వీళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భారతి గారు కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విజయమ్మ గారు కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి షర్మిలమ్మ గారు కానీ ఎవరైనా సరే తిరిగి ఏమైనా అవమానించి మాట్లాడారా? అలా అవమానించలేదు కదా. మరి ఎందుకు ఈయన కొడుకు ఇలా మాట్లాడాడు అని అడగాలనుంది సామాన్యుడిగా, మాకు అడగాలనుంది. మరి అలా అడిగితే అలా అంటే తప్పంటారా రైట్ అంటారా? తప్పంటే మేము అడగమండి. మీరు తప్పా రైటే చెప్పండి, తప్పంటే రేపు పొద్దున నుంచి అడగమండి. మేము అనేది ఏంటంటే అండి, ఇలాంటి చెత్తనా కొడుకుల్ని, ఇలాంటి వేసినా కొడుకుల్ని, ఇలాంటి దరిభోజన కొడుకుల్ని, ఇలాంటి అలగానా కొడుకుల్ని, ఇలాంటి బేకారనా కొడుకుల్ని అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంది అని అంటానండి. మరి అలా అడగొచ్చా, అలా చెప్పొచ్చా, చెప్పకూడదండి, చెప్పండి మా. ఎందుకంటేనంటే రాజకీయాలు ఎంత దూరం పోతున్నాయంటే ఇంట్లో ఆడాలో దాకా అని చేతకాన్న కొడుకులు చేసినట్టుగా, చేతకాన్ని వెదవల్లాగా ఇంట్లో ఆడాలోదాకా పోయినప్పుడే మీరు మాడాలా మగాలని ఆడతావుతుందని అడగాలని ఉంది అర్థమవుతుంది. కానీ తిరిగి అడగొచ్చు అడగకూడదు అర్థం కావట్లేదండి. దయచేసి న్యాయ వ్యవస్థలు కానీ పోలీస్ వ్యవస్థలు కానీ చెప్తే ఇలా అన్నం తప్పంటే రేపు పొద్దు మేము అడగమండి. ఇది మేము మిమ్మల్ని అడుగుతున్నా, ఇలా అడగొచ్చు అడగకూడదని చెప్పండి దయచేసి. ఎందుకంటే చెత్తనా కొడుకులందరూ బయటకు వచ్చి చెత్త చెత్త మాట్లాడతాం, ముఖ్యమంత్రి గారి భార్యను అవమానిస్తా మాట్లాడి ఇలాంటి చెత్తనా కొడుకులు ఎమ్మెల్యేగా కొనసాగుతుంటే సామాన్యుడిగా ఇన్ని వింత సైలెంట్గా ఉండాలా? తిరిగి అనొచ్చా, ఒరే ఎదవనా కొడక నువ్వు మనిషివా, బర్రెవా, గొర్రెవా, లేకపోతే ఏమన్నా ఇంకా విచిత్ర జంతువువా, కులగజ్జితో కొట్టుకుంటున్నటువంటి మనిషివా, అహంకారంతో రెచ్చిపోతున్నావు కదా, ఏం చంద్రబాబు నాయుడు గారి భార్య లేదా, చంద్రబాబు నాయుడు గారి కోడలు లేదా, నీకు పెళ్ళాలి లేదా, నీకు కూతురు లేదా, నీకు అమ్మ లేదా, మరి మీ అమ్మ ఇసుగా, మీ కోడలు ఇసుగా, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు ఇసుగా, లేకపోతే ఇంట్లో ఇసుగా అమ్మొచ్చుగా, ఓ మీ ఇంట్లో వాళ్ళకి ఇసుగు రావా, ఇలా అడగాలని ఉందండి. మరి అడగొచ్చా కాదా? అలా అడిగితే తప్పా రైటర్? తప్పంటే అడగనండి. కాబట్టి దయించి ఇలాంటి చెత్తనా కొడుకుని చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది. మరి పెంట పూసుకొని కొట్టాలా లేదా పేడ పూసుకొని కొట్టాలా, ఇంకేమన్నా పూసి కొట్టాలా అర్థం కావట్లేదండి. దయించి అలా కొట్టడం తప్పా రైటర్ చెప్పండి అండి. తప్పంటే కొట్టమండి. కాబట్టి ఇలాంటి చెత్తనా కొడుకు నేను చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళకి సభ్యత సంస్కారం నేర్చుకోరా రామానాయుడు, ఇది మడుగు నీకే చెప్తున్నారు రామానాయుడు, ఇది నీకే చెప్తాను, కోర్టులకు కాదు నీకు చెప్తున్నా. ఆడవాళ్ళ మర్యాద పడి నేర్చుకో, ఆడవాళ్ళు సభ్యతగా మాట్లాడి నేర్చుకో. అలా మాట్లాడకపోతే నీ కొంపలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, నీకు ఒక అమ్మకే పుట్టావు, నువ్వే మాన్లకి బర్రెలకి గొర్రెలకి ఎంపుట్లాగా నువ్వు మనుషులకే పుట్టావు, కాబట్టి నిన్ననే వాళ్ళు నిన్ననే కూతురు కూడా ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం నేర్చుకొని జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే పగిలిపోద్ది, జాగ్రత్తగా మాట్లాడు. ఆడవాళ్ళ గురించి మన భారతమ్మ గారు ఏం చేశారా, నేను గుట్లే ఏం మాట్లాడుతున్నావు అని అడగాలని ఉందండి. ఇది కూడా అడగాలని ఉంది. భారతమ్మ గారితో నీకేం పని రా, రాజకీయంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు సంబంధిత ఎమ్మెల్యేలు వాళ్ళని అడగరా, గుట్లే చెత్తనా కొడక అని తిట్టాలని ఉందండి. ఇలా తిడితే తప్పా రైట్ అండి? ఒరే రామానాయుడు మనుషులు పుట్టావా, మానవులు పుట్టావరా, రాజకీయాల్లో ఉన్న అన్నం చేత కాక రాజకీయాలకు సంబంధించిన వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా, నువ్వేం మనిషిరా, ఇలాంటి చెత్తనా కొడుకు ఎట్లా పుట్టావరా అని అడగాలని ఉందండి. ఇలా అడితే రైటర్ రాంగండి. దయచేసి పోలీస్ శాఖ వారు కానీ న్యాయ వ్యవస్థలు గారు కానీ ఇది రైటో రాంగ్ అని చెప్తే, రాంగ్ అయితే నేను అనండి, రాంగ్ అయితే మటుకు ఖచ్చితంగా రేపు పొద్దున అనాలనుకుంటాను ఇవన్నీ.
ఇలా అనాలనుకుంటున్నా కాబట్టి రాంగా రేట్ చెప్తే నేను అన్నండి, దయచేసి అర్థం చేసుకోండి. ఆ చెత్త నా కొడుకుని చెప్పు తీసుకొని కొట్టాలి ఉంది అనుకున్న మా భావనలు రైటో రాంగా చెప్పండి. ఆ వేసిన కొడుకుని వేసిన కొడుకు అని అనాలనుకుంటున్న మా భావాలు రైటో రాంగా చెప్పండి. ఆ పిచ్చిన కొడుకుని పిచ్చి పువ్వు నా కొడుకుని పిచ్చి పువ్వు నా కొడుక అని అనాలి ఉందండి, మరి అలా అంటే రైటర్ రంగా చెప్పండి. అలా రైటర్ రంగా మీకు కరెక్ట్గా చెప్తే రంగ్ అయితే మేము అనవండి, మేము ఇదే మేము కావాలన్నది రైటర్ రంగా తెలుసుకోవడం కోసం మాత్రమే అంటున్నామండి. రైటర్ రంగా మాకు వివరణ ఇవ్వండి, ఆ చెత్త నా కొడుకుని ఆ సభ్యత సంస్కారం మటుకు మీరు నేర్పించండి. లేకపోతే ఆడవాళ్ళ గురించి ఇలాగే మాట్లాడితే రేపు పొద్దున వాళ్ళ కొంపలో ఆడవాళ్ళు ఉన్నారు, వాడు ఒక అమ్మకే పుట్టాడు, వాళ్ళ ఇంత ఆడవాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు అనేదానికి కూడా చాలా మందికి నోట్లు ఉన్నాయి కాబట్టి తిరిగి అనేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతంగా చాలా విశ్లేషణాపూర్వకంగా ఇసుక్ కాదు ఇంకా చాలా చాలా అనగలుగుతారు. కాబట్టి ఆ రామానాయుడు గారి సంస్కారం నేర్పిస్తూ అదేవిధంగా మేము నిన్నదా చెప్పినటువంటి ఈ మాటలన్నీ అనొచ్చు అనకూడదు. నాకు ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ సంబంధితమైనటువంటి పోలీస్ శాఖ వారు కానీ సంబంధిత న్యాయ వ్యవస్థల వారికి ఇలా అనొచ్చా లేదు చెప్తే అనకూడదంటే అనండి. ఉన్నాయండి, ఉంటానండి, మంచిదండి, బాయ్ అండి.